తుని పట్టణంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ యనమల కృష్ణుడు ఇంటింటికి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందని తెలియజేస్తూ, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి మరోసారి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ శేషగిరిరావు, ది తాండవ సుగర్స్ చైర్మన్ లోవరాజు, టీడీపీ కౌన్సిలర్లు, పట్టణ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచి ముహూర్తం చూసుకుని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పథకాలన్నీ ప్రజలకు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద ఓటేయమని ప్రజలు కోరడానికి ప్రతి గ్రామంలో ఈ రోజున కొనసాగుతుంది. అదే కార్యక్రమంలో కూడా నాయకులందరూ కలిసి ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి ఈరోజు ప్రారంభిస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలకే సమన్యాయం చేసి ఈ రోజున భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ ప్రాంతీయ పార్టీ పెట్టిన పథకాలను పెట్టి ఈరోజున ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి సైకిల్ గుర్తు ఓటేయమని ప్రజలను కోరడానికి ఈ రోజున ముహూర్తం చేసాం. తప్పనిసరిగా రాబోయే రోజులే తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన ఖాయం తుల్లో కూడా అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని మా ఆశాభావం వ్యక్తం చేస్తాం.